నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువులో గేద కోసం చెరువులోకి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ క్రమంలో ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర గాలింపు చర్యలను చెరువులో చేపట్టారు. మంగళవారం రాత్రి నుంచి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వ్యక్తుల మృతదేహాలను బుధవారం వేకుజామున వెలికి తీశారు. గల్లంతైన రావూరు బాబిరెడ్డి, లింగారెడ్డి మురళీరెడ్డి మృతదేహాలు చెరువు మధ్యలో లభ్యమయ్యాయి. ఈ మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రధాన వైద్యశాలకు తరలించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.